ఆగో, ఫోట్వాల్ దిగుతున్నట్టు సప్పుడొస్తుంది, ఎవ్వరు కనిపించరేందుల్లా. ఆగో, అచ్చమ్మ నారాయణ తాత లెక్కనే ఉన్నాడు. ఎంత ఫన్ అయిపోయారా సత్తయ్య, ఇట్లా చూడ పనిచేస్తుంది అనుకోలేదురా సత్తయ్య. ఓ సత్తన్న, గట్లేడుస్తుండో, గా ఫోటో ఏమన్నా చుట్టాలదేనా, ఎవరికన్నా ఏమన్నా అయిందానే. నాకే ఆఫత్ వచ్చిందిరా పద్మా, ఎట్లున్నో నీ, ఎట్లా అయిపోతురా పద్మా, ఎంత ఆఫత్ వచ్చరా, మేడి పండు లెక్క అయిపోయినరా నేను. మళ్ళా మేడి పండు ఏంది, ఆల్రెడీ సంత పనులు ఉండనే ఉన్నాయి కదా, ఏందో కైతకాలు పడుతున్నావు, చక్కగా చెప్పు. చెప్పనీకి ఏమన్నా చెల్లే, చెంపలు అన్ని జారిపోయినాయి, కండ్లు గుంతలకు పోయినాయి, కండ్లలో పూలు పడ్డాయి, నెత్తింటికి వెళ్ళి నేర్చిపోయినాయిరా, ఈ కారం తక్కువ అయిపోయినా. నేర్చినావు బాగా కథలల్లుడు, ఏడవాల్సిన ఆపత ఏమొచ్చింది, అంత మంచిగానే ఉన్నది కదనే. ఈ ఫోటో వల్ల మళ్ళీ ఒక ఫారు చూడరా, చూసినాక నన్ను అన్న అనుభూతి కాదురా నీకు, తాతయ్య తాతయ్య అనుభూతి అవుతారా నీకు చూడు. ఏందే ఇవన్నీ నాకెందుకు చూపెడుతున్నావు, ముసలోళ్ళ ఫోటోలు ముంగటేసుకున్నావు. తిట్టకు చెల్లా, ఆ ముసలోడు ఎవరో కాదు, నేనే ఈ ఫోన్లు ఉన్న ఫోటో నాదేరా. అరే ఈ ఫోటోలు మంచి గీసిండ్రు, ఎవరు గీసిండ్రే, నేను కూడా గీపిస్తా. ఇవి గీపిచ్చిన బొమ్మలో రాపిచ్చిన బొమ్మలో కాదు పద్మా, ఫోన్లలో దించిన ఫోటోలు. ఫోన్లో దించితే వయసులో ఫోటోలు ముసలోళ్ళ ఫోటోలు లెక్క వస్తాయా అన్న, నా ఫోన్లో రావే, కొత్త ఫోన్ కొన్నావా ఏంది. కాదు బిత్తిరి ముఖం దానా, ఎట్లా చెప్పిన అర్థం కాదు నీకు, కొత్త ఫోన్ కాదు, కొత్త వాపు వచ్చింది. ఏంది వాపు వచ్చిందా, అయ్యో దౌడలు గీవుడలు బగ్గనే వాసినట్టున్నాయి కదా, దవకనా పోవద్దానే. నువ్వు బిత్తిరిదాని అనుకున్నావు కానీ పెద్ద గజ బిత్తిరిదాని ఉన్నావు కదా, ఏమన్నా అంటే కేజీ చదివిన ఫీజు చదివిన అంటాను అంటుంటది, వాపు అంటే తెలియరా, ఫేస్ వాప్ ఇది. నేను గదే అంటున్నానే, ఫేస్ వాప్ అంటే ముఖం ఉబ్బుడే కదా. నీ ఫోన్లకిన వారేదు, ముఖం ఉబ్బుడు మోకాళ్ళు ఉబ్బుడు కాదు, మొబైల్ ఫోన్లా వాపు డౌన్లోడింగ్ చేసుకోవాలి, వాపు డౌన్లోడింగ్ చేసుకొని ఫోటో వల్ల టిక్క టిక్క ఫోటో వల్ల దిగితే అయిపోయా. అరే ఫేస్ యాప్ అనే వాపు వాపు అంటే నేను ఇంకా ఉబ్బుడేమో అనుకున్నా. గదే రాయిగో ఫోటో వల్ల చూడు, ఈ ఫోటో వల్ల చూస్తుంటే తిర నగొస్తుంది, తిరనేమో ఏడవ బుద్ధి అవుతున్నది. నీకు ట్రేడింగ్ లేదుంటదో తెలియదా, ప్రతొక్క సెలబ్రిటీలు ఆటగాళ్ళు పాటగాళ్ళు అందరు ఫోటో దిగుతున్నారు, ఫేస్బుక్ లో ఎక్కిస్తున్నారు. సెలబ్రిటీలు అంటే చేస్తారు, నువ్వెందుకు చేస్తున్నావు. ఊతమ్మ ఊతిక్కడ, సెలబ్రిటీలు ఏది చేస్తే అదే ఫాలోయింగ్ అయితే మేము ఊతు. ఒక్కటే నాడు 10 కోట్ల మంది డౌన్లోడింగ్ చేసుకున్నారు ఈ వాపును. వాపును డౌన్లోడింగ్ చేసుకున్నది ఆలస్యమే లేదు, ఫోటోల మీద ఫోటోలు దిగి పెడతానే ఉన్నారు అందులో ఇంట్లో సోషల్ మీడియాలో. నేను కూడా అందుకోసానికే చేస్తున్నా. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావే. నేను ముసలోని అయితే గిట్లా అయితేనా అంటాని మస్తు ఏడుపు వస్తున్నదా, చాలా మంది ఏమో ఈ ఫోటోలు చూసుకొని మురుస్తున్నారు, నేనేమో ఏడుస్తున్నా. అయినా అందులున్నట్టు నిజంగా ఉంటాదే, కండ్లు ముక్కు సేమ్ ఉంటది, చెంపలు చెవులు ఎంటికెళ్ళే చేంజ్ చేస్తారు అంతే. ఈ ఆఫ్ వచ్చినాక ఒక్క ఫోరడు కూడా మాట ఇంటనే లేడు, ఇళ్ళనే మూతి పెడుతురు, ఫోటోలు దిగుతూనే ఉన్నారు, వాళ్ళని చూసి నేను కూడా చేసి ఏడవబడుతుంది. పేద పిల్లగాడు బగ్గ చదివి పెద్ద కొలువు తెచ్చుకుంటే ఫాలో గారు, కానీ గిసొంటి దిక్కుమాలనే మాత్రం చేస్తారు.